వాలవాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ప్రారంభించిన పానీయ కార్యక్రమంగా ఈ రోజు మన్యస్టి శ్రీకాళహస్తిపట్నంలో సరస్వతిబాయి ప్రభుత్వ పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ రాజేశ్వరరావు, రమేష్ లీగల్ ఎయిడ్ సిబ్బంది మరియు పారాలీగల్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ గురవుతున్న విషయాన్ని న్యాయవాదుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. వాటికి కావాల్సిన రక్షణ గురించి న్యాయవాదులు తెలియజేశారు. పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన మనకి ఉండకపోవచ్చు. అంటే కొంత దాంట్లో పరిజ్ఞానం ఉండొచ్చు, పరిజ్ఞానం లేకుండా ఉండొచ్చు. కొన్నింటి ద్వారా దాన్ని సవరించుకుందాం అనేటువంటి అభిప్రాయంతోనూ మనం సంబంధిత కంట్రోల్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కానీ ఇల్లు వేరే ఊరికి వెళ్ళాలని ఇచ్చేస్తే మీకు దాన్ని కూడా ట్రాక్ పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ పిల్లలకు కూడా మీరు చెప్పి మీరు భవిష్యత్తులో ఎటువంటి ఈ అఘాయిత్యాలు లేడీస్ మీద జరగకుండా ఆ దిశ యాప్ని యూజ్ చేసుకొని చేయాల్సి కోరుతున్నాం. అదేవిధంగా పిల్లలకి ముఖ్యంగా మీరు నేర్పించాల్సింది ఏదైనా ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ ఉంటే 100కి డైల్ చేయమని చెప్పడం, అదేవిధంగా అంబులెన్స్ అయితే 101 దానికి డైల్ చేయమని చెప్పడం, ఆ విధంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి మీరు కానీ చెప్పించగలిగితే భవిష్యత్తులో వారిని మీరు కాపాడిన వారు. ఎప్పుడైనా సరే మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆస్తి తగాదాలు కావచ్చు, అదేవిధంగా మీ సొంత తగాదాలు మన ప్రాంతాల్లో ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నో నెలలుగా తిరగతాన్న కూడా వారు పట్టించుకోకుండా ఉన్నా కూడా అలాంటి ఏర్పాటు చేశారు. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని మన పాఠశాలలోని పిల్లలందరికీ తెలియపరిచి వాళ్ళని చైతన్యపరిచి ఈ న్యాయ సేవ పొందాలనేసి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఈ మీద నడవడానికి కొన్నిసార్లు భయపడేటట్టున్నాయి. తర్వాత వచ్చి మనం పోలీసు వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. ఇక మీద మనకు ఆ సమస్యలు ఉండవు. ఏ సమస్య వచ్చినా సరే మన లాయర్ల గారి నెంబర్లు మన దగ్గర ఉండాలి. వాళ్ళు చేసినట్టు ఒక కాపీ ఇచ్చామంటే అన్ని వాళ్ళే చూసుకుని న్యాయం చేసేటువంటి అవకాశం ఈ రోజు కలిగిందని నేను భావిస్తున్నాను. అంటే ఇక మనకు ఆ అంటే తొడరా మా పిల్లల్ని కొంచెం కామెంట్ చేసేవాళ్ళు ఈ మీద కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, కంప్లైంట్ ఉండాలి. ఈసారి జరిగింది అనుకోండి, మనం లాయర్ దాన్ని ఇచ్చేసామంటే అది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏం చేయాలి, పోలీసు ఎలా తిరగాలి, ఏం కదా వాళ్ళ డైరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకేమైనా మీ సైడ్ నుంచి ఏమైనా ఒపీనియన్లు కానీ ఏమైనా ఉంటాయి, ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ఉంటుండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కొన్ని చోట్లకి చేరలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంది. దాన్ని తప్పు పట్టడం కాదు, కానీ వాస్తవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి. కాబట్టి